దేవుని పరిశుద్ధ నామమును మీకు అందరికీ శుభములు. ఈ దిన వాక్యము యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లనను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ యొక్క బలమైనటువంటి వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనము నమ్ముకున్నటువంటి వ్యక్తులు, మరి మనము నమ్ముకున్నటువంటి వృత్తి, ఇల్లు, ధనము, బలము, మరి అనేకమైనటువంటి వాటి మీద మనము ఇంకా ఆధారపడి, ఇది లేకుంటే నేను బ్రతకలేను, ఇది నాకు ఎంతో అవసరం అని దానితో ఒక బాండ్, ఒక రిలేషన్షిప్ మనం ఏర్పరచుకుంటాం. అయితే అవి మన జీవితంలో అవి చాలా వాటికి ఇంపార్టెన్స్, ప్రామినెన్స్ అనేది మనం ఎక్కువగా ఇస్తాం ఆ వ్యక్తులకు కానీ ఆ యొక్క వాటికి. అయితే ఇటువంటి పెద్ద పెద్ద పర్వతాలను మన జీవితంలో వాటిని మనం పెట్టుకొని మనం క్షేమముగా ధైర్యంగా ఉన్నాము, నాకు వీళ్ళు ఉన్నారు, ఇది ఉన్నది, ఈ యొక్క డబ్బు ఉన్నది, ఈ యొక్క జ్ఞానం ఉన్నది అని, ఈ జాబ్ ఉన్నది, ఇవన్నీ కూడా అనేక రీతులుగా దేని మీదనో ఒకదాని మీద మనము ఆధారపడి జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మరి ఆ పర్వతాలు అనేటివి తొలగిపోతాయి మన లైఫ్లో నుండి. మనం దేన్నైతే బలంగా ప్రేమిస్తున్నామో, ఆధారపడి ఉన్నామో, అవి షేక్ అయిపోతాయి. ఆ వ్యక్తులు కనబడరు, వాళ్ళు మారిపోవచ్చు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అయితే అటువంటి స్థితిలో ఆ వ్యక్తులు ఏమైపోతారంటే మనం ఏమైపోతామంటే, ఇంకా నేను ఎట్లా బ్రతకాలి, నేను ఇదే నాకు ఒక కొండలాగుండే వ్యక్తి, నా బండలాగుండే వ్యక్తి, దీని మీదనే ఆధారపడి నేను వెళ్తున్నాను అని చాలా ఇంకా ఫ్యూచర్ లేనట్టు దుఃఖపడము, ఏడవడము, బాధపడము, ఇంకా కృంగిపోవడము, ఎంతో మనము నీరు కారిపోతాం. అందుకని దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మరి వీటన్నిటినీ మీరు నమ్ముకోవద్దు, యెహోవాను ఆశ్రయించండి, యెహోవాను నమ్ముకోరండి. మరి ఈ మెట్టలు తత్తరిల్లిపోతాయి, తొలగిపోతాయి, మనుషులు మారిపోతారు, వాళ్ళ తలంపులు, వారి మాటలు, వారి యొక్క రిలేషన్షిప్స్ మారిపోతాయి. నమ్ముకున్నటువంటి వారు మోసం చేస్తారు కొన్నిసార్లు. అటువంటి సమయంలో మరి మనము కృంగిపోకుండా, పడిపోకుండా, రాలిపోకుండా ధైర్యముగా మరి మనం ఉండగలిగేటటువంటి, ఈ పడిపోయిన స్థితిలో లేవనెత్తేటటువంటి శక్తి మరి దేవుడు మనకిస్తాడు. ముందుగా ఆయన మీద ఆధారపడి ఉండకుండా మనము వేరే వాటి మీద ఆధారపడడం, వేరే వాటిని ప్రేమించడం అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, నా కృప నిన్ను విడిచిపోదు. ఎనీవన్ కెన్ చేంజ్, ఎవరైనా మారిపోవచ్చు, సొంత వారు మారిపోవచ్చు, బంధుమిత్రులు మారిపోవచ్చు, కుటుంబకులు మారిపోవచ్చు, కానీ ఎటువంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ నా కృప నిన్ను విడిచిపోదు. మరి నా కృప నీకు తోడై ఉంటే చాలు, దేవుని కృప మనకు తోడై ఉంటే మనం ఎటువంటి శ్రమలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఒంటరితనంలోనైనా, మనసు విరిగిపోయినా, తలంపులు చెదిరిపోయినా, మరి పడిపోయి దీని స్థితిలో, నడవలేని స్థితిలో ఉన్న, దిక్కుమాలిన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప ఉంటే మనము జీవించగలం. ఎవరు మనను విడిచినా శాశ్వతమైనటువంటి కృపతో దేవుడు మనను ప్రేమిస్తున్నాడు. మరి పౌలు గారు అన్నారు, అయ్యా ఈ ముళ్ళు నాకు గుచ్చుకుంటుంది, దీన్ని తీసివేయి. మరి దేవుని వాక్యం, నా కృప నీకు చాలు,
మరి ఆయన కృప లేకుండా మనం బ్రతకలేం. ఈ లోకంలో ఎంత భయంకరమైనటువంటి స్థితిలో కూడా మనం బ్రతకగలుగుతున్నామంటే దట్ ఈజ్ ఓన్లీ హిస్ గ్రేస్. ప్రార్థన చేసుకుందాం. దేవాని కృపను మమ్మల్ని విడిచిపెట్టకుండా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద నీ కృప, నీ ఆదరణ, నీ శక్తిని ఉంటుందని ఓదార్చి బలపరిచి తయారుపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.